ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్టులో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ సిలబస్కి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేశాము, అండ్ అలాగే ఈ యూనిట్ 1 అనేది స్టార్ట్ చేశాం. ఓకే, సో ఇందులో 1.1 అనేది ఇవాళ డిస్కస్ చేస్తున్నాము. సో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఈ మొత్తం వీడియో మీకు హెల్ప్ అవుతుందంటే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ టాపిక్ ఏంటంటే మార్జినలైజేషన్ వర్సెస్ ఇంక్లూజన్. ఓకే, సో దేని గురించి నేర్చుకుంటున్నాము. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ద వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ హెల్డ్ ఇన్ మార్చ్ 1995 ఎస్టాబ్లిష్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఇంటిగ్రేషన్ టు క్రియేట్ అన్ ఇంక్లూజివ్ సొసైటీ, ఏ సొసైటీ ఫర్ ఆల్ యాజ్ వన్ ఆఫ్ ద కీ గోల్స్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. సో మనకి వరల్డ్ సమిట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. మనకి మార్చ్ 1995లో జరిగిన వరల్డ్ సమిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్లో ఏం డిస్కస్ చేశారు అంటే సోషల్ ఇంటిగ్రేషన్ గురించి. ఆ సోషల్ ఇంటిగ్రేషన్ అనేది ఇంక్లూజివ్ సొసైటీని ఎలా క్రియేట్ చేస్తుంది, సొసైటీ ఫర్ ఆల్, అందరికీ సంబంధించిన సొసైటీ అన్నమాట. ఓకే, ఇది ఒక కీ గోల్ లాగా పెట్టారనమాట ఇందులో వరల్డ్ సమిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ హెల్డ్ ఇన్ మార్చ్ 1995లో. ఓకే, ద కోపెన్హాగన్ డిక్లరేషన్ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఏ కీ అవుట్కమ్ ఆఫ్ ద సమిట్ pledged to make the eradication of poverty, full employment and social integration overriding objectives of development delegates from 186 countries and representatives from 811 non-governmental organizations are among those who participated. So ee world summit lo మనకి కోపెన్హాగన్ డిక్లరేషన్ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పిఓఏ, ఇది మనకి చాలాసార్లు వినే ఉంటాము పిఓఏ గురించి. సో వీళ్ళు డిస్కస్ చేసుకొని ఈ పావర్టీని తగ్గించడము, ఎరాడికేట్ చేయడము, అలాగే ఫుల్గా ఎంప్లాయ్మెంట్ కలిగేలా చూడడము, సోషల్ ఇంటిగ్రేషన్ చేయడము, ఇలాంటివి తీసుకొచ్చారనమాట. ఓకే, 186 కంట్రీస్ అండ్ అలాగే రిప్రజెంటేటివ్స్ ఎంతమంది ఉన్నారు మనకి, 811 నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఓకే, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఇందులో. ఇంకా చూసుకుంటే మెంబర్ స్టేట్స్ మేడ్ ఏ కమిట్మెంట్ 1 టు ప్రమోట్ సోషల్ ఇంటిగ్రేషన్ through fostering inclusive societies that are stable, safe, just and tolerant and respect diversity, equality of opportunity and participation of all people including disadvantaged and vulnerable groups and persons. సో ఇందులో కొన్ని కమిట్మెంట్స్ అనేటివి చేయడం జరిగింది. దాంట్లోనే ఇంక్లూజివ్ సొసైటీ అంటే అందరూ ఒకటే, ఓకే, సొసైటీలో అందరు ఇంక్లూడ్ అవ్వాలి అనేది తీసుకొచ్చారు. సో దట్ స్టేబుల్గా సేఫ్గా ఉన్న సొసైటీ మనకి దొరకాలి, అలాగే టాలరెంట్ పేషెన్స్ ఉన్న సొసైటీ, డైవర్సిటీ ఉన్న సొసైటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్న సొసైటీ, అండ్ ఆల్సో ఈ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ లేదా డిస్క్రిమినేట్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలా ఉంచకుండా ఈక్వల్గా చూడడము, అండ్ అలాగే పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ పీపుల్, అందరు ఒకటేలా చూడడం, ఓకే, సొసైటీ ఫర్ ఆల్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వరల్డ్ సమిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఈ డిక్లరేషన్ ఇచ్చారు కదా, దాని గురించి చూద్దాం ఇప్పుడు. 1995 మార్చ్లో కమిట్మెంట్ టు క్రియేటింగ్ అండ్ ఎకనామిక్ పొలిటికల్ సోషల్ కల్చరల్ అండ్ లీగల్ ఎన్విరాన్మెంట్ దట్ విల్ బీ ఎనేబుల్ పీపుల్ టు అచీవ్ సోషల్ డెవలప్మెంట్. సో సోషల్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఎలాంటి కమిట్మెంట్ ఉండాలి, ఎకనామిక్ పరంగా, పొలిటికల్ పరంగా, సోషల్ పరంగా, కల్చరల్ పరంగా, లీగల్ పరంగా క్రియేటింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి మనకి. ఓకే, దాంతోపాటుగా commitment to the goal of eradicating poverty in the world through decisive national actions and international cooperation as an ethical, social, political and economic imperative of humankind. So ee poor poverty edaithe undo danni eradicate cheyadamu adi one of the goal manaki ee world summit lo. Okay, so andulo national actions, national wide ga and international wide ga cooperation toti idi sadhinchalanesi commitment. Okay, అది ఎథిక్స్ పరంగా, సోషల్ పరంగా, పొలిటికల్ పరంగాను, ఎకనామీ పరంగా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కమిట్మెంట్ టు ప్రమోటింగ్ ద గోల్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎ బేసిక్ ప్రియారిటీ ఆఫ్ అవర్ ఎకనామిక్ అండ్ సోషల్ పాలసీస్ అండ్ టు ఎనేబ్లింగ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్ టు అటెండ్ సెక్యూర్ అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ త్రూ ఫ్రీలీ చోజన్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వర్క్. సో ఇంకో కమిట్మెంట్ ఏంటి మనకి, ఫుల్ ఎంప్లాయ్మెంట్. చూసాం కదా ఇంతకుముందు వరల్డ్ సమిట్లో పావర్టీ తీసేయడము, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, ఇవన్నీ చూసాం కదా. అందులోనే వన్ ఆఫ్ ద కమిట్మెంట్ ఈస్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో దీంట్లో ఎకనామీ పరంగా, సోషల్ పాలసీస్ పరంగా ఆ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురావడము, అండ్ అలాగే మెన్ అండ్ ఉమెన్ ప్రతి ఒక్కరికి కూడా సెక్యూర్ అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్, అంటే సెక్యూర్ అండ్ సేఫ్గా అండ్
కొనసాగే పరంగా, ఓకే, ఒక అడ్డుగోడలా కాకుండా కంటిన్యూస్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్, ఓకే, వాళ్ళు చూస్ చేసుకున్న ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ను వర్క్లో, ఇది ఇంకో కమిట్మెంట్. ఇంకా చూసుకుంటే కమిట్మెంట్ టు ప్రమోటింగ్ సోషల్ ఇంటిగ్రేషన్ బై ఫాస్టరింగ్ సొసైటీస్ దట్ ఆర్ స్టేబుల్ సేఫ్ అండ్ జస్ట్ అండ్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ నాన్ డిస్క్రిమినేషన్ టాలరెన్స్ రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ సాలిడారిటీ సెక్యూరిటీ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇంక్లూడింగ్ డిసడ్వాంటేజ్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ అండ్ పర్సన్స్. సో ఇంకో కమిట్మెంట్ ఏంటి మనకి, సోషల్ ఇంటిగ్రేషన్ అంటే అందరూ ఒకటే అన్న భావన. ఓకే, సో ఏ సొసైటీస్ అయితే సేఫ్ అండ్ స్టేబుల్గా ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడము, హ్యూమన్ రైట్స్కి వాల్యూ ఇచ్చే సొసైటీస్ని ప్రమోట్ చేయడము, ఇంకా పేషెన్స్గా ఉండడము, డిస్క్రిమినేట్ చేయని సొసైటీస్ని ప్రమోట్ చేయడం, డైవర్సిటీని రెస్పెక్ట్ ఇచ్చేలాగా, అలాగే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండేలాగా, సేఫ్ అండ్ సెక్యూర్ సొసైటీస్ని నిర్మించేలాగా. ఓకే, సో బేసికల్గా ఇంక్లూజివ్ సొసైటీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమిట్మెంట్ టు ప్రమోటింగ్ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ టు అచీవింగ్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ అండ్ టు రికగ్నైజింగ్ అండ్ ఎన్హాన్సింగ్ ద పార్టిసిపేషన్ అండ్ లీడర్షిప్ రోల్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ పొలిటికల్ సివిల్ ఎకనామిక్ సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ అండ్ ఇన్ డెవలప్మెంట్. ఇంకోటి ఏంటి అని అంటే హ్యూమన్ డిగ్నిటీకి ఫుల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, అది ఉమెన్ అండ్ మెన్ ఎవరికన్నా కానివ్వండి, ఈక్వాలిటీ ఉండాలి, ఈక్విటీ ఉండాలి రికగ్నిషన్లో, అలాగే పొలిటికల్ పరంగా, సివిల్ పరంగా, ఎకనామిక్ పరంగా, సోషల్ పరంగా అండ్ కల్చరల్ పరంగా ఉమెన్ యొక్క రోల్స్ని రికగ్నైజ్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమిట్మెంట్ టు ప్రమోటింగ్ అండ్ అటైనింగ్ ద గోల్స్ ఆఫ్ యూనివర్సల్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ద హయ్యెస్ట్ అటైనబుల్ స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ ద యాక్సెస్ టు ఆల్ ప్రైమరీ హెల్త్ కేర్ మేకింగ్ పర్టికులర్ ఎఫర్ట్స్ టు రెక్టిఫై ఇన్ఈక్వాలిటీస్ రిలేటింగ్ టు సోషల్ కండిషన్స్ అండ్ వితౌట్ డిస్టింక్షన్ యాజ్ టు రేస్ నేషనల్ ఆరిజిన్ జెండర్ ఏజ్ ఆర్ డిసేబిలిటీ. సో బేసికల్గా మనకి మొత్తం పేరాగ్రాఫ్లో కూడా చెప్పేది ఏంటి అని అంటే ఈ హెల్త్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందాలి, దాంతోపాటుగా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఓన్లీ ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్కి సంబంధించిన మొత్తం కేర్ కూడా అందరికీ అందాలి. ఓకే, ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అనేది ఉండకూడదు, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఈ జెండర్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, డిసేబిలిటీ కానివ్వండి, దేన్ని కూడా పరిగణనలోకి తీసుకురావద్దు, డిస్క్రిమినేట్ చేయొద్దు. ఓకే, దేన్ని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు. సో సిక్స్త్ కమిట్మెంటే ఇంకా చూసుకుంటే రెస్పెక్టింగ్ అండ్ ప్రమోటింగ్ అవర్ కామన్ అండ్ పర్టికులర్ కల్చర్స్, మన కల్చర్స్ని రెస్పెక్ట్ ఇవ్వడము, ప్రమోట్ చేయడము, స్ట్రైవింగ్ టు స్ట్రెంగ్థన్ ద రోల్ ఆఫ్ కల్చర్ ఇన్ డెవలప్మెంట్, డెవలప్మెంట్లో ఈ కల్చర్ని కూడా కలిపి ఇంకా స్ట్రెంగ్థన్ అవ్వడం. ఓకే, ప్రిజర్వింగ్ ద ఎసెన్షియల్ బేసిస్ ఆఫ్ పీపుల్ సెంటర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మనకి డెమోక్రసీ కాబట్టి ఆల్వేస్ పీపుల్ సెంటర్డ్, వాళ్ళని సెంటర్లోనే ఉంచుతాం మనం, అంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళ యొక్క ఎసెన్షియల్ బేసిస్ని కూడా మనం తీసుకోవాలి పరిగణనలోకి సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలంటే. అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ టు సోషల్ డెవలప్మెంట్. సో హ్యూమన్ రిసోర్సెస్కి, సోషల్ డెవలప్మెంట్కి మన వంతు కాంట్రిబ్యూషన్. ఓకే, ద పర్పస్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఈజ్ టు ఎరాడికేట్ పావర్టీ, ప్రమోట్ ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫాస్టర్ సోషల్ ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి పావర్టీ అనేది తగ్గుతుంది, ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఫుల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే సోషల్ ఇంటిగ్రేషన్ కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమిట్మెంట్ టు యాక్సిలరేటింగ్ ద ఎకనామిక్ సోషల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. సో ఎక్కడైతే డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంటుందో ఆ కంట్రీస్లలో ఈ ఎకనామీ, సోషల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ని పెంచడం. ఓకే, ఇంకా చూసుకుంటే కమిట్మెంట్ టు ఎన్ష్యూరింగ్ దట్ వెన్ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ అగ్రీడ్ టు దే ఇంక్లూడ్ సోషల్ డెవలప్మెంట్ గోల్స్, ఇన్ పర్టికులర్ ఎరాడికేటింగ్ పావర్టీ, ప్రమోటింగ్ ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎన్హాన్సింగ్ సోషల్ ఇంటిగ్రేషన్. సో ఇప్పటి వరకు మనం కమిట్మెంట్స్ చూసాము, కానీ అవి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది ఇంకో కమిట్మెంట్ అన్నమాట, అది ఈ ఎయిత్ కమిట్మెంట్ కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమిట్మెంట్ టు ఇంక్రీజింగ్ సిగ్నిఫికెంట్లీ అండ్ యూటిలైజింగ్ మోర్ ఎఫిషియెంట్లీ ద రిసోర్సెస్ అలోకేటెడ్ టు సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ద సమిట్ త్రూ నేషనల్ యాక్షన్ అండ్ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. మనం ఇంతకుముందే చూసాము నేషనల్ పరంగా, ఇంటర్నేషనల్ పరంగా ఈ సోషల్ డెవలప్మెంట్ అనేది చేయాలి మనం. సో ఇక్కడ అది కరెక్ట్గా జరుగుతుంది, రిసోర్సెస్ని కరెక్ట్గా యూజ్ చేస్తున్నాము అనేది ఒక కమిట్మెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కమిట్మెంట్ టు అండ్ ఇంప్రూవ్డ్ అండ్ స్ట్రెంగ్థెన్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటర్నేషనల్
రీజనల్ అండ్ సబ్ రీజనల్ కోఆపరేషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ పార్ట్నర్షిప్ త్రూ ద యునైటెడ్ నేషన్స్ అండ్ అదర్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్. సో యునైటెడ్ నేషన్స్ ద్వారా, మిగతా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఈ కమిట్మెంట్ ఏంటంటే ఇంప్రూవ్డ్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్రేమ్వర్క్ తీసుకురావడం, అది ఇంటర్నేషనల్ నుంచి రీజనల్ నుంచి సబ్ రీజనల్ కోఆపరేషన్ దాకా. ఓకే, ఇంకా చూసుకుంటే ఫాలోయింగ్ ద కోపెన్హేగన్ డిక్లరేషన్ సిగ్నిఫికెంట్ పాలసీ కమిట్మెంట్స్ వేర్ మేడ్ ఇన్ మిలేనియం డిక్లరేషన్ 1995లో మనకి ఈ డిక్లరేషన్ వచ్చింది కదా కోపెన్హేగన్, సో అక్కడ ఫాలో చేసుకుంటూనే మనకి మిలేనియం డిక్లరేషన్ అనేది 2000లో వచ్చింది. ఓకే, అడాప్టెడ్ ఎట్ ద మిలేనియం సమిట్ ఇన్ సెప్టెంబర్ 2000. సో ఎక్కడి నుంచి వచ్చింది, మిలేనియం సమిట్ నుంచి వచ్చింది మిలేనియం డిక్లరేషన్ అనేది సెప్టెంబర్ 2000లో. ద మిలేనియం డిక్లరేషన్ సబ్స్యూమ్స్ సోషల్ ఇంటిగ్రేషన్ ఇన్ ఇట్స్ సింథసిస్ ఆఫ్ పీస్ సెక్యూరిటీ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫర్దర్ ఎంబాడీస్ సోషల్ ఇంక్లూజన్ ప్రిన్సిపల్స్ యాజ్ వెల్ యాజ్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ సెట్ అవుట్ ఇన్ ద కోపెన్హేగన్ డిక్లరేషన్. సో మనకి 1995లో వచ్చిన డిక్లరేషన్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ని ఇంక్లూడ్ చేస్తూనే ఇంకా ఫర్దర్గా పీస్ సెక్యూరిటీ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఎందులో, మిలేనియం డిక్లరేషన్లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వరల్డ్ సమిట్, 1995లో జరిగిన వరల్డ్ సమిట్ అండ్ మిలేనియం డిక్లరేషన్. ఇంకా చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ మిలేనియం డిక్లరేషన్, మనం మిలేనియం డిక్లరేషన్ 2000లో వచ్చింది సెప్టెంబర్లో అని చూసాం కదా, దానికి సంబంధించిన పాయింట్స్ చూద్దాం ఇప్పుడు, వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ మనకి. ఓకే, మిలేనియం డిక్లరేషన్లో వచ్చిన వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే, వి హెడ్స్ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ హ్యావ్ గ్యాదర్డ్ ఎట్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూయార్క్ ఫ్రమ్ 6 to 8 September 2000 ఎట్ ద డాన్ ఆఫ్ ఎ న్యూ మిలేనియం టు రీఅఫర్మ్ అవర్ ఫెయిత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ అథారిటీ యాజ్ ఇండిస్పెన్సబుల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎ మోర్ పీస్ఫుల్ ప్రాస్పరస్ అండ్ జస్ట్ వరల్డ్. సో మనం 6 to 8 September 2000లో ఈ మిలేనియం సమిట్ అనేది ఏర్పాటు చేశారు, అది కూడా న్యూయార్క్ సిటీలో. ఓకే, హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది కాబట్టి. ఓకే, ఎందుకు చేశారు అని అంటే ఆర్గనైజేషన్ని అథారిటీని రీఅఫర్మ్ చేయడానికి, ఓకే, పీస్ఫుల్ వరల్డ్ కోసం. సో ఇందులో చూసుకున్నట్టయితే నెక్స్ట్ పాయింట్లో, వి రికగ్నైజ్ దట్ ఇన్ అడిషన్ టు అవర్ సపరేట్ రెస్పాన్సిబిలిటీ టు అవర్ ఇండివిజువల్ సొసైటీస్ వీ హ్యావ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ ఎట్ ద గ్లోబల్ లెవెల్. సో మనకి ఆల్రెడీ సపరేట్ సపరేట్గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సొసైటీలో, దాంతోపాటుగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, హ్యూమన్ యొక్క డిగ్నిటీకి, ఈక్వాలిటీకి మరియు ఈక్విటీకి, అది కూడా గ్లోబల్ లెవెల్లో అంటే హయ్యర్ లెవెల్లో. యాజ్ లీడర్స్ వీ హ్యావ్ ఎ డ్యూటీ దేర్ఫర్ టు ఆల్ ద వరల్డ్స్ పీపుల్ ఎస్పెషల్లీ ద మోస్ట్ వలనరబుల్ అండ్ ఇన్ పర్టికులర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్ టు హూమ్ ద ఫ్యూచర్ బిలాంగ్స్. సో లీడర్స్కి బాధ్యత ఇంకెక్కువగా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఇంకెక్కువగా ఉంటుంది, అవునా కదా. సో వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఇంకెక్కువగా చూసుకోవాలి, బికాస్ ఫ్యూచర్ వాళ్ళకే ఉంటుంది. ఓకే, ఫ్యూచర్ బిలాంగ్స్ టు దెమ్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, వీ రీఅఫర్మ్ అవర్ కమిట్మెంట్ టు ద పర్పసెస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద చార్టర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ విచ్ హ్యావ్ ప్రూవ్డ్ టైమ్లెస్ అండ్ యూనివర్సల్. సో ఏమంటున్నారంటే, ఈ చార్టర్ అంటే ఏంటంటే అథారిటీ లాగా మీరు తీసుకోవచ్చు. ఓకే, కమిట్మెంట్ ఏంటి ఇక్కడ, ప్రిన్సిపల్స్ అనేటివి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది. ఓకే, ఇండీడ్ దేర్ రెలివెన్స్ అండ్ కెపాసిటీ టు ఇన్స్పైర్ హ్యావ్ ఇంక్రీజ్డ్ యాజ్ నేషన్స్ అండ్ పీపుల్స్ హ్యావ్ బికమ్ ఇంక్రీజింగ్లీ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంది, ఇంటర్ డిపెండెంట్ ఉంది. సో అందుకే ఇక్కడ రెలివెన్స్ ఉన్న కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే, వీఆర్ డిటర్మైన్ టు ఎస్టాబ్లిష్ ఎ జస్ట్ అండ్ లాస్టింగ్ పీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ రీడెడికేట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద పర్పసెస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద చార్టర్. సో అథారిటీకి సంబంధించి, చార్టర్కి సంబంధించి మనకేంటండి ఇక్కడ లాస్టింగ్ పీస్, పీస్ అనేది ఎక్కువ కాలం ఉండేలాగా. ఓకే, వీ రీడెడికేట్ అవర్ సెల్స్ టు సపోర్ట్ ఆల్ ఎఫర్ట్స్ టు అప్హోల్డ్ ద సావరిన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ స్టేట్స్ రెస్పెక్ట్ ఫర్ దర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ పొలిటికల్ ఇండిపెండెన్స్ రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ బై పీస్ఫుల్ మీన్స్ అండ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ లా ద రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ ఆఫ్ పీపుల్స్ విచ్ రిమైన్ అండర్ కొలోనియల్ డామినేషన్ అండ్ ఫారిన్ ఆక్యుపేషన్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ద ఇంటర్నల్ అఫేర్స్ ఆఫ్ స్టేట్స్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ రెస్పెక్ట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఆఫ్ ఆల్ వితౌట్ డిస్టింక్షన్ యాజ్ టు రేస్ సెక్స్ లాంగ్వేజ్ ఆర్ రిలీజియన్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ సాల్వింగ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ ఎకనామిక్ సోషల్ కల్చరల్ ఆర్ హ్యూమానిటేరియన్ క్యారెక్టర్. సో ఇంత పెద్ద పేరాగ్రాఫ్ కూడా మనకి ఏం చెప్తుంది అని అంటే, పీస్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండాలనే చెప్తుంది. ఓకే, మన హ్యూమన్ రైట్స్ మనకున్నాయి, మన రిలీజియన్ మనకుంది, మన రేస్ మనకుంది, బట్ అవన్నీ కూడా ఈ మార్జినలైజేషన్కి,
ఓకే, సొసైటీని వెలివేయడానికి, మనుషుల్ని వెలివేయడానికి వీటికి ఉపయోగించుకోకూడదు. ఓకే, అందరూ ఒకటేలా ఉండాలి, ఏ గొడవలు లేకుండా పీస్ఫుల్గా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ సొసైటీ ఫర్ ఆల్ మీన్స్. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే వీ బిలీవ్ దట్ ద సెంట్రల్ ఛాలెంజ్ వీ ఫేస్ టుడే ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ గ్లోబలైజేషన్ ఆఫర్స్ గ్రేట్ ఆపర్చునిటీస్, ఎట్ ప్రజెంట్ ఇట్స్ బెనిఫిట్స్ ఆర్ వెరీ అన్ఈవెన్లీ షేర్డ్ వైల్ ఇట్స్ కాస్ట్స్ ఆర్ అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. గ్లోబలైజేషన్ బికమ్స్ ఎ పాజిటివ్ ఫోర్స్ ఫర్ ఆల్ ద వరల్డ్స్ పీపుల్. సో ఏమంటున్నారు ఇక్కడ మనకి, వరల్డ్ వైడ్గా సెంట్రల్ ఛాలెంజ్ చూసుకున్నట్టయితే గ్లోబలైజేషన్, ఓకే, ఇక్కడ గ్రేట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి మనకి, కానీ దాని యొక్క బెనిఫిట్స్ అనేటివి పూర్తిగా షేర్ చేసుకోలేకపోతున్నాము, అండ్ అలాగే ఈ కాస్ట్స్ అనేటివి కూడా పూర్తిగా డిస్ట్రిబ్యూట్ అవ్వలేకపోతున్నాయి. ఓకే, కానీ గ్లోబలైజేషన్ కరెక్ట్గా అవుతే మాత్రం చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. ఇంకా చూసుకుంటే వీ రికగ్నైజ్ దట్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ కంట్రీస్ విత్ ఎకనామీస్ ఇన్ ట్రాన్సాక్షన్ ఫేస్ స్పెషల్ డిఫికల్టీస్ ఇన్ రెస్పాన్సింగ్ టు దిస్ సెంట్రల్ ఛాలెంజ్. సో ఈ గ్లోబలైజేషన్ ఈ సెంట్రల్ ఛాలెంజ్కి ఈ ఎకనామీ పరంగా బ్యాక్వర్డ్ ఉన్న కంట్రీస్ కానివ్వండి, ట్రాన్సిషన్లో ఉన్న కంట్రీస్ కానివ్వండి, డిఫికల్టీస్ అనేటివి ఫేస్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే దస్ ఓన్లీ త్రూ బ్రాడ్ అండ్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ టు క్రియేట్ ఎ షేర్డ్ ఫ్యూచర్ బేస్డ్ అపాన్ అవర్ కామన్ హ్యుమానిటీ ఇన్ ఆల్ ఇట్స్ డైవర్సిటీ క్యాన్ గ్లోబలైజేషన్ బీ మేడ్ ఫుల్లీ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్. సో అందుకే అందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తేనే హ్యుమానిటీ పరంగా అన్ని డైవర్సిటీస్ని యాక్సెప్ట్ చేసుకొని అందరూ ఈక్వల్ ఇంక్లూజివ్గా వర్క్ చేస్తేనే ఈ గ్లోబలైజేషన్ అనేది సాధ్యమవుతుంది. ఓకే, దీస్ ఎఫర్ట్స్ మస్ట్ ఇంక్లూడ్ పాలసీస్ అండ్ మెజర్స్ ఎట్ ద గ్లోబల్ లెవెల్ విచ్ కరస్పాండ్ టు ద నీడ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్ అండ్ ఆర్ ఫార్ములేటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ విత్ దేర్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్. సో అందరి పార్టిసిపేషన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. దాంతోపాటుగా గ్లోబల్ లెవెల్లో దీనికోసం కొన్ని పాలసీస్ కానివ్వండి, మెజర్స్ కానివ్వండి తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్లో అండ్ ఎకనామీ ఇన్ ట్రాన్సిషన్ ఉన్న కంట్రీస్లో, ఓకే, ఎకనామీ పరంగా వెనకబడిన కంట్రీస్లో. ఇంకా చూసుకుంటే వీ కన్సిడర్ సర్టెన్ ఫండమెంటల్ వాల్యూస్ టు బి ఎసెన్షియల్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ ద 21st century. దీస్ ఇంక్లూడ్. సో 21st శతాబ్దంలో కొన్ని కన్సిడర్ చేశారు పాయింట్స్ వీళ్ళు, అవి దేనికోసం అనేది చూద్దాము. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. ఫస్ట్ది ఏంటంటే ఫ్రీడమ్. సో మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ ద రైట్ టు లివ్ దేర్ లైఫ్ అండ్ రేస్ దేర్ చిల్డ్రన్ ఇన్ డిగ్నిటీ ఫ్రీ ఫ్రమ్ హంగర్ అండ్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ వయలెన్స్ ఆపరేషన్ ఆర్ ఇంజస్టిస్. సో ఫ్రీడమ్ ఏంటి ఇక్కడ, మెన్కి ఉమెన్కి ఇద్దరికి కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లీడ్ చేసుకోవచ్చు, అది కూడా డిగ్నిటీతోటి, అండ్ అలాగే హంగర్ లేకుండా, ఆకలి అనేది లేకుండా, వయలెన్స్ యొక్క ఫియర్ లేకుండా, ఆపరేషన్ యొక్క ఫియర్ లేకుండా, ఇంజస్టిస్ లేకుండా. ఓకే, డెమోక్రటిక్ అండ్ పార్టిసిపేటరీ గవర్నెన్స్ బేస్డ్ ఆన్ ద విల్ ఆఫ్ ద పీపుల్ బెస్ట్ అష్యూస్ దీస్ రైట్స్. సో ఈ ఫ్రీడమ్ రైట్స్ అనేటివి కరెక్ట్గా అమలు పరచాలంటే మనకి డెమోక్రటిక్ లేదా గవర్నెన్స్ అనేది పార్టిసిపేటరీ ఉండాలి, అంటే పీపుల్ కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈక్వాలిటీ. నో ఇండివిజువల్ అండ్ నో నేషన్ మస్ట్ బి డినైడ్ ద ఆపర్చునిటీ టు బెనిఫిట్ ఫ్రమ్ డెవలప్మెంట్. సో ఏ ఇండివిజువల్ కూడా డెవలప్మెంట్ కాకుండా అడ్డుకోరాదు మనం. ఓకే, దట్ ఈస్ ద ఈక్వాలిటీ. The equal rights and opportunities of women and men must be assured. ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ అనేటివి ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ అండ్ డిస్టింక్షన్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సాలిడారిటీ. గ్లోబల్ చేంజెస్ మస్ట్ బి మేనేజ్డ్ ఇన్ ఎ వే దట్ డిస్ట్రిబ్యూట్స్ ద కాస్ట్ అండ్ బర్డన్స్ ఫెయిర్లీ ఇన్ అకార్డెన్స్ విత్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్. సో సాలిడారిటీ అంటే సోషల్ జస్టిస్ అనేది ఉండాలి, ఈక్విటీ అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఈ గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఫేస్ చేస్తామో, అంటే గ్లోబల్ లెవెల్లో ఉండే ఛాలెంజెస్ ఏవైతే ఫేస్ చేస్తామో, ఆ కాస్ట్ కానివ్వండి, ఆ బర్డెన్ కానివ్వండి, అందరికీ ఫెయిర్గా పడేలాగా చూడాలి, ఒకరి మీదనే కాకుండా. ఓకే, దోస్ హూ సఫర్ ఆర్ హూ బెనిఫిట్ లీస్ట్ డిజర్వ్ హెల్ప్ ఫ్రమ్ దోస్ హూ బెనిఫిట్ మోస్ట్. సో ఎవరికైతే ఎక్కువ బెనిఫిట్స్ అనేటివి వస్తున్నాయో సొసైటీలో, వాళ్ళ దగ్గర నుంచి బెనిఫిట్స్ రాని వాళ్ళకి హెల్ప్ అనేది ఇవ్వాలి, విచ్ ఈస్ కాల్డ్ సాలిడారిటీ. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ రెస్పెక్ట్ వన్ అదర్ ఇన్ ఆల్ దేర్ డైవర్సిటీ ఆఫ్ బిలీఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్. సో మనకి డిఫరెంట్ డైవర్సిటీస్ అనేటివి ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవాలి. ఓకే, డిఫరెన్సెస్ వితిన్ అండ్ బిట్వీన్ సొసైటీస్ షుడ్ బి నైదర్ ఫియర్డ్ నార్ రిప్రెస్డ్ బట్ చెరిస్డ్ యాజ్ ఎ ప్రెషియస్ అసెట్ ఆఫ్ హ్యుమానిటీ. సో మానవత్వానికి ఒక మంచి నిధిలాగా ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణించాలి, అంతేగాని డిస్క్రిమినేట్ చేయడము, భయపడము, వాటిని కేర్ చేయకపోవడము, వాల్యూ ఇవ్వకపోవడము ఇలాంటివి ఉండకూడదు. ఎట్
కల్చర్ ఆఫ్ పీస్ అండ్ డైలాగ్ అమాంగ్ ఆల్ సివిలైజేషన్స్ షుడ్ బి యాక్టివ్లీ ప్రమోటెడ్. సో ఒక పీస్ అంటే వరల్డ్ పీస్ అనేది ఇందుకే మనకు అవసరము, ఏ డిస్క్రిమినేషన్స్ లేకుండా ఈక్వల్ వరల్డ్ అనేది ఉండడానికి. ఓకే, సో దాన్ని యాక్టివ్గా ప్రమోట్ చేయాలి పీస్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రెస్పెక్ట్ ఫర్ నేచర్. కేర్ఫుల్నెస్ మస్ట్ బి షోన్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ లివింగ్ స్పీసీస్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ ఉండాలంటే కనుక ప్రతి ఒక్క లివింగ్ థింగ్కి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఓకే, మూవబుల్ కానివ్వండి, నాన్ మూవబుల్ కానివ్వండి. ఇంకా చూసుకుంటే ఓన్లీ ఇన్ దిస్ వే క్యాన్ ద ఇమ్మెజరబుల్ రిచెస్ ప్రొవైడెడ్ టు అస్ బై నేచర్ బీ ప్రిజర్వ్డ్ అండ్ పాస్డ్ ఆన్ టు అవర్ డిసెండెంట్స్. సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది మనకి రెస్పెక్ట్ ఫర్ నేచర్లో. సో మనం కరెక్ట్గా యూజ్ చేసుకోకపోతే రిసోర్సెస్ని మన తర్వాత తరాల వారికి అందించలేం. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. ద కరెంట్ అన్సస్టైనబుల్ ప్యాటర్న్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ మస్ట్ బి చేంజ్డ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ వెల్ఫేర్ అండ్ దట్ ఆఫ్ అవర్ డిసెండెంట్స్. సో ఇప్పుడున్న అన్సస్టైనబుల్ ప్యాటర్న్స్ అంటే ఎక్కువగా యూజ్ చేయడము, ఎన్విరాన్మెంట్ని పాడు చేయడము, ఎన్విరాన్మెంట్ని ఇవన్నిటిని తగ్గించుకోవాలి. అది మన వెల్ఫేర్కి అండ్ అలాగే మన పిల్లల వెల్ఫేర్కి. ఓకే, ఇవాళ లాస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఫర్ మేనేజింగ్ వరల్డ్ వైడ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ థ్రెట్స్ టు ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మస్ట్ బి షేర్డ్ అమాంగ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్ మల్టీలేటరల్లీ. సో వరల్డ్ మొత్తంలో ఎక్కడ మనం గొడవలు చూసే, ఎక్కడ పీస్ అనేది డిస్టర్బ్ అయినా సరే, గొడవలు అయినా సరే వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి షేర్ చేయాలి. ఓకే, యాజ్ ద మోస్ట్ యూనివర్సల్ అండ్ మోస్ట్ రిప్రజెంటేటివ్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ద యునైటెడ్ నేషన్స్ మస్ట్ ప్లే ద సెంట్రల్ రోల్. మనకి చూసుకున్నట్టయితే వరల్డ్లో మోస్ట్ రిప్రజెంటేటివ్ అండ్ మోస్ట్ యూనివర్సల్ యునైటెడ్ నేషన్స్ని తీసుకుంటాము. సో అందుకే వాళ్ళకే సెంట్రల్ రోల్ అనేది ఇస్తాము ఈ సమిట్స్కి కానివ్వండి, పీస్కి కానివ్వండి, అండ్ అలాగే రెస్పాన్సిబిలిటీ షేరింగ్లో కానివ్వండి. ద క్వశ్చన్ నౌ ఈజ్ హౌ టు మేక్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్ ఆపరేషనల్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రెసిస్టెన్స్ టు చేంజ్. సో ఈ చేంజ్కి అనుకూలంగా సోషల్ ఇంక్లూజన్ని ఇంకెక్కువగా మనం ఎలా తీసుకురాగలుగుతామనేది ఇప్పుడున్న పెద్ద ప్రశ్న మనకి. ఓకే, ఇండీడ్ ఇన్ సమ్ కేసెస్ సోషల్ ఎక్స్క్లూజన్ ఈజ్ విల్ఫుల్లీ పర్స్యూడ్ యాజ్ ఇట్ సర్వ్స్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. యాక్చువల్గా సోషల్ ఇంక్లూజన్ కావాలి మనకి, అందరినీ ఒకటిగా చేయాలి. కానీ మీరు చూసుకున్నట్టయితే సోషల్ ఎక్స్క్లూజన్కే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఓకే, పీపుల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి, అందరినీ డిస్క్రిమినేట్ చేయడం. ఓకే, ద ఛాలెంజ్ ఫర్ పాలసీ మేకర్స్ అండ్ సోషల్ సైంటిస్ట్ ఈజ్ దేర్ ఫర్ టు ఫైండ్ వేస్ టు డిసోసియేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్ ఫ్రమ్ ద యుటోపియన్ రిలమ్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్లీ ఇంక్లూజివ్ వరల్డ్ విజన్ ఆఫ్ రీడిఫైనింగ్ ఇట్ యాజ్ ఎ ప్రాక్టికల్ టూల్ యూజ్ టు ప్రమోట్ అండ్ ఇన్స్పిరేషనల్ యట్ రియలిస్టిక్ సెట్ ఆఫ్ పాలసీ మెజర్స్ గియర్డ్ టువర్డ్స్ ఎ సొసైటీ ఫర్ ఆల్. సో స్టార్టింగ్ నుంచి కూడా మనము సొసైటీ ఫర్ ఆల్ దీని మీదనే ఫోకస్ అనేది చేస్తున్నాము. కానీ సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల ఇది సాధ్యపడట్లేదు. సో ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏంటి, సోషల్ ఇంక్లూజన్ని ఇంకెక్కువగా తీసుకురావడము. ఓకే, రీడిఫైన్ చేయడము, అందరిని ఒకటే దగ్గరికి తీసుకురావడము, ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అపోహని తీసేయడం. ఓకే, ఇంకా చూసుకుంటే దిస్ రిక్వైర్స్ ఏ పారాడైమ్ షిఫ్ట్ యాజ్ టు రికగ్నైజ్ ద డిగ్నిటీ వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ పర్సన్ నాట్ ఓన్లీ యాజ్ అన్ ఎథికల్ నామ్ అండ్ మోరల్ ఇంపరేటివ్ బట్ ఆల్సో యాజ్ ఎ లీగల్ ప్రిన్సిపల్ ఎ సొసైటల్ గోల్ అండ్ అల్టిమేట్లీ ప్రాక్టీస్. సో ఈ సోషల్ ఇంక్లూజన్ని తీసుకురావాలంటే, సో ఏమంటున్నారు, ఈ సొసైటీ ఫర్ ఆల్ రావాలంటే ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేది జరగాలి. ఆ షిఫ్ట్ దేంట్లో, ప్రతి ఒక్క పర్సన్కి వాల్యూ ఇవ్వడంలో, ఇంపార్టెన్స్ ఇవ్వడంలో, అది ఓన్లీ ఎథికల్ పరంగానే కాదు, మోరల్ పరంగా కూడా అండ్ అలాగే లీగల్ పరంగా. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే నో హ్యూమన్ బీయింగ్ షుడ్ బి కండెమ్డ్ టు ఎండ్యూర్ ఎ బ్రీఫ్ ఆర్ మిజరబుల్ లైఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హిస్ ఆర్ హర్ క్లాస్, కంట్రీ, రిలీజియస్ అఫిలియేషన్, ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ జెండర్. సో మీరు ఈ క్యాస్ట్కి చెందిన వాళ్ళు, మీరు ఈ క్లాస్కి చెందిన వాళ్ళు, మీరు ఈ కంట్రీకి చెందిన వాళ్ళు, మీరు ఈ రిలీజియన్కి చెందిన వాళ్ళు, మీ ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్ ఇది, మీరు ఈ జెండర్కి చెందిన వాళ్ళని ఏ హ్యూమన్ బీయింగ్ని కూడా మనము మిజరబుల్ లైఫ్లోకి నెట్టేయకూడదు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఓకే, టు దిస్ ఎండ్ సోషల్ ఇంక్లూజన్ యాజ్ అన్ ఓవర్ రీచింగ్ గోల్ యాజ్ వెల్ యాజ్ ఎ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ క్యాన్ ప్లే ఎ క్రిటికల్ రోల్ ఇన్ ప్రమోటింగ్ సస్టైనబుల్ హ్యూమన్ డెవలప్మెంట్. మనకి కరెక్ట్ అయిన హ్యూమన్ డెవలప్మెంట్ అవ్వాలంటే కనుక సోషల్ ఇంక్లూజన్ మెయిన్. ఓకే,
కానీ ఇప్పటి వరకు కూడా దీంట్లో చాలా ఓవర్ రీచింగ్ గోల్స్ ఉన్నాయి కాబట్టి అండ్ అందరూ సహకరించట్లేదు కాబట్టి ఇది కొంత మేరకు మనకి కష్టమవుతుంది అనేసి అంటున్నారు. ఓకే, సో ఇది ఇవాళ టాపిక్. ఇవాళ టాపిక్ మనకి మార్జినలైజేషన్ వర్సెస్ ఇంక్లూషన్, అంటే డిస్క్రిమినేట్ చేయడం వదిలేసి ఇంక్లూజివ్ సొసైటీ ఎలా చేయాలనేది టాపిక్. దాంట్లో వరల్డ్ సమిట్స్ గురించి చూసాము, ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్స్ అనేటివి వస్తాయి. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో ఎవ్రీ ఫ్రైడే అండ్ మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియో పెట్టిన ప్రతిసారి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ వీడియోస్ అనేటివి తీసుకొస్తాము. సో కామెంట్ సెక్షన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి, కమ్యూనికేట్ అవ్వండి కామెంట్ సెక్షన్ ద్వారా. వీలైనంతగా కామెంట్స్ చదువుతాము అండ్ అలాగే సజెషన్స్ అనేటివి కూడా తీసుకుంటాము. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా పాటిస్తాం. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ స్లీప్ లర్న్ అండ్ రిపీట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.